హాయ్ ఎవ్రీవన్, రెస్టారెంట్ టేస్ట్తో ఫ్రైడ్ చికెన్ని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. ఒక బౌల్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన 300 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. చికెన్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/4 టీ స్పూన్ ఉప్పును, 1 గుడ్డును వేసి బాగా కలపాలి. ఈ ఫ్రైడ్ చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన పని లేదు, అప్పటికప్పుడే చేసేయచ్చు. ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 6 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ను వేయాలి. ఈ పిండిలో 1/4 టీ స్పూన్ ఉప్పును, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ పిండిలో వేసి అటు ఇటు దొర్లించి చికెన్ పీస్కి అన్ని వైపులా పిండి బాగా అంటేలా చేయాలి. మరీ ఎక్కువైన పిండిని చేతివేళ్లతో అటు ఇటు విదిలించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ పీసులన్నింటినీ పిండితో బాగా కోట్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు బాగా వేడికిన 1/2 లీటర్ నూనెలో ఈ చికెన్ పీసులను వేయాలి. చికెన్ని అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. చికెన్ 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. ఇలా చికెన్ పీసులన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండిని, 4 టేబుల్ స్పూన్ల నీళ్లను పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయాలి. ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలను, 2 పచ్చిమిర్చిని వేయాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ను, 1/2 టీ స్పూన్ సోయా సాస్ను, 1/2 టీ స్పూన్ వెనిగర్ను, 1/4 టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. సాసులన్నీ బాగా కలిపిన వెంటనే హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ పీసులన్నీ వేసి ఈ సాసులన్నీ చికెన్కి బాగా పట్టేలా కలపాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఒకసారి మళ్ళీ కలిపి ఈ చికెన్లో పోయాలి. హై ఫ్లేమ్లోనే కార్న్ఫ్లోర్ని చికెన్ని బాగా కలపాలి. ఈ కార్న్ఫ్లోర్ పిండంతా చికెన్కి బాగా పట్టి బాగా డ్రై అయ్యేంత వరకు కలపాలి. చికెన్ బాగా డ్రై అయిన తర్వాత 1 నిమిషం పాటు టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి. If you like this video, please share it and subscribe to my channel.